హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ ఐడియాస్ బై లక్ష్మి ఈరోజు మదర్స్ డే గిఫ్టింగ్ ఛాలెంజ్లో డే ఫోర్ అండి ఈరోజు మా మమ్మీ ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా అది చేద్దాం అనుకుంటున్నాను సో మా మమ్మీ ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ కర్రీ అండి దానికి ఏమేమి తీసుకోవాలో చెప్తున్నాను ఆనియన్ జింజర్ గార్లిక్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అండ్ హోర్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది కొంచెం మళ్ళా పెరుగు కావాలండి పెరుగు నేను దీంట్లో చూపించలేదు దాని తర్వాత చికెన్ తీసుకుంటామండి నేను ఈరోజు ఆల్మోస్ట్ వన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అండ్ అదే నీ ఆనియన్స్ అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అండ్ జింజర్ గాలి కూడా పేస్ట్ చేసుకోవాలండి ఇవి మనకి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఈ చికెన్ కర్రీ రోటీస్కి కానీ రైస్కి కానీ బిర్యానీకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి నేను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చూడండి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ అంటే మళ్ళీ ఆనియన్స్ గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ గ్రైండ్ అయిపోయినాక ఒక బానెల్లో ఆయిల్ పోసి చూడండి తీసుకున్నాను నేను ఒక బండ్లో ఆయిల్ పోసి అది హీట్ అయినాక ఈ హోల్ గరం మసాలా ఉంటుంది కదా చికెన్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా బిర్యానీ ఆకేయండి ఆ లీఫ్ ఉంటుందో తేజ్ పత్తా అంటారు ఆ బిర్యానీ ఆకుగానే వేసారంటే చాలా బాగా వస్తుందండి ఆ ఫ్లేవరే ఎంతో బాగా వస్తుంది అండ్ అగైన్ ఇప్పుడు నేను ఇది వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ చేశాను ఇది బాగా ఫ్రై అవ్వాలంటే ఎప్పుడైనా ఏ వంటకం నాన్ వెజ్ వంటకం అయినా కానీ ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయ్యాను అనుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది అదే పచ్చి పచ్చిగా ఉన్నాయంటే కొంచెం తీప్ వస్తుందండి ఆనియన్స్ సో నాన్ వెజ్ వంటకాలకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేయండి ఇప్పుడు చూడండి ఇది ఇంకా ఇంకా డార్క్ అవ్వాలి ఎంత డార్క్ అయితే టేస్ట్ అంత బాగుంటుందండి ఈ చికెన్ కర్రీకి దాని తర్వాత మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటాం కదా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఆనియన్స్ వచ్చేసి నేను పెద్ద ఆనియన్స్ అయితే అయితే టూ తీసుకోండి అది చిన్న ఆనియన్స్ కానీ అనుకోండి ఒక త్రీ వేసుకోండి సరిపోతాయి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం అంటే ఆ పచ్చి వాసన అంటారు కదా ఆ పచ్చి వాసన పోయినాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా వేసుకోండి ఎవరెస్ట్ బిర్యా బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ వంటకాలకి గరం మసాలా కంటే బిర్యానీ మసాలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎప్పుడూ అదే వేస్తాను టేస్ట్ ఒక డిఫరెంట్గా చాలా బాగా వస్తుంది చూడండి ఇలా కలుపుకొని ఇది కొంచెం ఎక్కువసేపు మాడనియకూడదండి కారం వేస్తాం కదా కారం వేస్తే మారుతుంది కొంచెం వేసంగానే మనం చికెన్ వేసేసుకుంటామండి ఇందులో చూడండి చికెన్ వేసాను కదా తర్వాత నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఒక చికెన్ కలర్ మార్ మారుతుంది కదా ఫ్లష్ నుంచి కొంచెం వైట్ వస్తుంది కదా అది వైట్ వచ్చేదాకా హైలో పెట్టుకోండి హైలో పెట్టుకొని బాగా కలుపుకోండి అండ్ దాని తర్వాత వైట్ వచ్చిన ఆ ఎల్లో వచ్చినాక పెరుగు వేసుకోండి కొంచెం నేను టొమాటో కంటే ఎక్కువ పెరుగు యూస్ చేస్తానండి పెరుగు చాలా బాగుంటుంది టొమాటో కంటే మీరు ట్రై చేయండి ఒకసారి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది పెరుగు వేస్తే చికెన్ సాఫ్ట్ అవుతుంది అండ్ అగైన్ మనకి టొమాటోలో వచ్చే కదా పెరుగులో కూడా వస్తుందండి నేను టొమాటో కంటే నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ పెరిగే ప్రిఫర్ చేస్తాను అండ్ ఇప్పుడు పెరుగేసి కొంచెం ముడికినాక చికెన్ ఆయిల్ నీళ్ళు వేసేసుకుంటామండి నీళ్ళు వేసేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి చికెన్ కదా త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇలా నీట్గా కలుపుకొని మీకు గ్రేవీ లాగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇది నేను సెమీ డ్రై లాగా సెమీ గ్రేవీ అంటారు కదా సెమీ గ్రేవీ లాగా చేస్తున్నాను సో నేను అంత ఎక్కువ నీళ్ళే మీ యూస్ చేయలేదు చూడండి ఇలా అవుతుంది అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి కానీ మీరు ఇది ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఇలాగే చేయాలనుకుంటారు అంత బాగా వస్తుంది చికెన్ కర్రీ మాత్రం చూడండి లాస్ట్లో ఇలా అయిపోయింది కదా దీనిపైన కొత్తిమీర వేసుకొని నేను గార్నిష్ చేసుకున్నాను అదండి ఈరోజు డే ఫోర్ మమ్మీ ఫేవరెట్ ఫుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్